మనకి మొత్తం 15 తిథులు ఉన్నాయి. మరి మనం ఏ పని చేసినా తిథిని ముహూర్తాన్ని చూసి చేస్తాం. మరి 15 తిథుల్లో ఏ తిథిలో ఏ పని చేస్తే మంచిదో ఈ రోజు చూద్దాం. పాడ్యమి, ఆ రోజు కొత్త పనులు మొదలు పెట్టకూడదు. ఉద్యోగ, వ్యాపార, వర్తక, వాణిజ్యాలు కూడా చేయకూడదు. విధియ, ఏ పని చేసినా కార్యసిద్ధి, కొత్తగా ఏ పనులు మొదలు పెట్టినా బాగుంటాయి, వివాహాలు చేసుకోవడానికి మంచిది. తదియ, ప్రయాణాలు పెట్టుకుంటే మంచిది, అందున ఉత్తర దిక్కు ప్రయాణాలకు ఇది శుభం. చవితి, ప్రయాణాలు చేయకూడదు, కనీసం పెళ్లి వ్యవహారాలు కూడా మాట్లాడకూడదు, ప్రొసీడ్ అవ్వకూడదు. పంచమి, అన్నింటికీ శుభం, కార్యసిద్ధినిస్తుంది. షష్ఠి, కొత్త పనులు చేయకూడదు, ప్రారంభించకూడదు, గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. సప్తమి, ఎక్కడకు వెళ్ళినా మంచిదే, ఏ పని చేసినా శుభమే, కార్యం సిద్ధిస్తుంది. అష్టమి, ఏది చేసినా అష్ట కష్టాలు, కొత్త కష్టాలు వస్తాయి, వ్యాపారమైనా వాణిజ్యమైనా ఏది మొదలు పెట్టకూడదు. నవమి, కొత్త పనులు ఏవి చేయకూడదు, పర్యటనలు చేయకూడదు, సమస్యలొస్తాయి, అసలు ప్రయాణాల్లో పూర్తి నష్టం. దశమి, ఏ పని మొదలు పెట్టినా విజయమే, అన్ని తిథుల్లో పూర్తి విజయాన్నిచ్చేది కేవలం దశమి మాత్రమే. ఏకాదశి, అన్నింటికీ మంచిది, విజయాన్ని అందిస్తుంది. ద్వాదశి, అంత శుభమైతే కాదు. త్రయోదశి, అన్ని శుభాలను మోసుకొస్తుంది. చతుర్దశి, మంచిది కాదు, కొత్తగా ఏ పని మొదలు పెట్టకూడదు. అమావాస్య, ఇక ఈ తిథినాడు ప్రయాణాలు అస్సలు చేయకూడదు. అయితే దక్షిణాది ఉత్తరాది వారికి ఈ విషయంలో భేదం ఉంది. దక్షిణాది వారు అమావాస్యని నిషిద్ధంగా భావిస్తారు, ఉత్తరాది వారు దీన్ని నిషిద్ధంగా భావించరు. కాబట్టి ఒక్కో ప్రాంతం వారు ఒక్కో విధంగా లెక్కలోకి తీసుకుంటారు.